నమస్తే జేపీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అద్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయించాలంటూ స్థానిక బీఎస్ఆర్ సెంటర్ నుండి సోమశిల సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్లపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కరటంపాటి సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా అభివృద్ధి జరగలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం గుంతలమయమైన రోడ్ల మరమ్మతులకు బ్యాంకు నుండి 5,000 కోట్ల రూపాయలు తీసుకొని రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా తన సొంత పథకాలకు ఉపయోగించారని, మంత్రి సొంత నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయంగా ఉంటే పట్టించుకునే వారే కరువయ్యారని, ఈ మధ్యకాలంలో కురిసిన వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుంతలమయమైన రోడ్ల మరమ్మతులకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హరిబాబు, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఆళ్ల మధు, సుసర్ల సీను, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి సుమారు 2 సంవత్సరాలైంది. ఇంతవరకు రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ది వైఎస్ఆర్సీపీ గుండా ఈ గవర్నమెంట్ గుండా జరగలేదు. ఈరోజు చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఆత్మకూరులో మంత్రి గారి నియోజకవర్గం అటువంటిది ఇక్కడ రోడ్లు మొత్తం మీద గుంతలమయమైపోయింది. ఈ మధ్యకాలంలో వర్షాలు పడి ఎంతో మంది బైకుల్లో అయితేనేమి, కార్లు అయితేనేమి, ఆటోలు అయితే చాలా మంది పడ్డం కూడా జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గుంతలమయమైన రోడ్ల కోసం, మరమ్మతుల కోసం సుమారు బ్యాంకు ద్వారా 5,000 కోట్లు తీసుకుంది. ఆ 5,000 కోట్లని అతని సొంత పథకాలకి డైవర్ట్ చేయడం జరిగింది. 1 రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఎటువంటి మరమ్మతులు జరగలేదు. దీని మీద ఈరోజు ఆత్మకూరు శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధర్నా చేయడం జరిగింది.